ప్రశాంతమ్మ పొలిటికల్ ఎంట్రీ. ప్రసన్న పాలిట శాపమైందా? ప్రసన్న రాజకీయ భవితవ్యానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్టేనా? అకారణంగా రెచ్చిపోతున్న నల్లపరెడ్డి వారి ఆక్రోశానికి రీజన్ ఏంటి? అభద్రతా భావమా, ఓటమి భయమా? కారణాలేవైతేనేం, వేమిరెడ్డిపై చేసిన అన్నెసరీ కామెంట్స్ పీక్స్ కి చేరిన ప్రసన్న ఫ్రస్ట్రేషన్ కు ల్యాండ్ మార్క్ గా చెప్పుకోవచ్చు అంటున్నారు కోవూరు టీడీపీ లీడర్లు. పాతికేళ్ల పొలిటికల్ ఇండస్ట్రీ అని క్లెయిమ్ చేసుకునే ప్రసన్న కుమార్ రెడ్డి సీనియర్ పొలిటీషియన్ అయితే కావచ్చేమో, కానీ సీనియారిటీకి తగ్గ మెచ్యూరిటీ లెవెల్స్ ఆయన బిహేవియర్ లో మాత్రం మచ్చుకైనా కనిపించవంటారు ప్రసన్నతో పొలిటికల్ జర్నీ చేసిన పాత టీడీపీ లీడర్స్. ఏ ఎండకాగొడుగు పడుతూ పూటకో మాట మార్చటంలో స్పెషలిస్ట్ అట. ప్రభాకర్ రెడ్డి గారి కుటుంబం మొట్టమొదట ఏ స్థాయిలో ఉండింది, ఎన్ని కాంట్రాక్టు పనులు చేసి ఎన్ని కోట్లు సంపాదించాడు, కాంట్రాక్టు పనులు చేసిన దాంట్లో నిజాయితీగా చేశాడా, చిత్తశుద్ధిగా చేశాడా, అవినీతి చేయకుండా చేసి ఇంత కోటీశ్వరుడైనాడా అని నేను అడుగుతున్నా. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గురించి మొన్న మాట్లాడిన మాటలకు సరిగ్గా 6 నెలల క్రితం ఇదే ప్రసన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడిన మాటల్లో వ్యత్యాసాన్ని గమనించండి అంటున్నారు కోవూరు టీడీపీ నేతలు. చాలా కష్టపడి పైకొచ్చినటువంటి వ్యక్తి ప్రభాకర్ రెడ్డి గారు. ఆ కష్టం తెలుసు కాబట్టి అందరితో కూడా బాగుంటూ అందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తి ప్రభాకర్ రెడ్డి గారు. చాలా మందికి భగవంతుడు డబ్బిస్తాడు, అది ఖర్చు పెట్టేదానికి మనసు ఒప్పుకోదు. ఎవరైనా పేదవాళ్ళు వచ్చి మా గ్రామానికి ఇది కావాలనంటే అన్న కాదనకుండా ఇచ్చేస్తాడు. ఆ మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి పెద్ద ఆయన, ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ప్రసన్న పాతికేళ్ల పొలిటికల్ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే ఆయన బాగోతం తెలుస్తుందంటున్నారు. చెట్టు పేరు చెప్పుకుని కాయలమ్ముకున్న చందాన, స్వర్గీయ నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి కుమారుడనే ట్యాగ్ మెళ్ళో వేసుకుని ప్రసన్న పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చాడు తప్ప స్వతహాగా ప్రసన్న నాయకుడు కాదు. నాయకత్వ లక్షణాలు లేవన్నది ప్రతిపక్ష టీడీపీ నాయకుల వాదన. సీనన్నగా సుపరిచితులైన కీర్తిశేషులు నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి మరణానంతరం నియోజకవర్గ పరిధిలో కనీసం ఓటు కూడా లేని ప్రసన్న కుమార్ రెడ్డి కోట నుండి కోవూరుకు ల్యాండ్ అయి సానుభూతి వర్కౌట్ కావటంతో తొలిసారిగా ఎమ్మెల్యే అయ్యారంటున్న టీడీపీ నేతల విమర్శలకు ప్రసన్న కుమార్ రెడ్డి సమాధానం చెప్పాల్సి ఉంది. దశాబ్దాలుగా కోవూరు పాలిటిక్స్ ని శాసిస్తున్న బెజవాడ మేనకూరు కుటుంబాలు రాజకీయంగా ఇనాక్టివ్ కావటం ప్రసన్న పాలిట వరమైందట. అభివృద్ధి అన్న పదానికి అర్థం తెలియకపోయినా మరో ప్రత్యామ్నాయం లేక ఏ చెట్టు లేని చోట ఆముదం చెట్టు మహావృక్షమన్న చందాన ప్రసన్న కోవూరులో పాతుకుపోయారన్న విమర్శలు లేకపోలేదు. ఆయాచితంగా వచ్చిన పదవికి అవినీతి సంపాదన తోడవటంతో విలాసాలకు బానిసై ప్రసన్న కోవూరు అభివృద్ధిని పూర్తిగా విస్మరించారట. ఆ కారణంగానే కన్నెర చేసిన కోవూరు ప్రజానికం పోలన్ రెడ్డికి పట్టం కట్టారంటున్నారు. బ్రతిమలాడి భంగపడి ప్రజల కాళ్ళు గడ్డాలు పట్టుకుని తిరిగి ఎమ్మెల్యేగా గెలిచిన ప్రసన్న అవకాశవాద రాజకీయాలకు బ్రాండ్ అంబాసిడర్గా మారని గిట్టనోళ్లు తరచూ విమర్శిస్తుంటారు. తెలుగుదేశంలో ఉంటూ దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డిని రాయలసీమ ఫ్యాక్షనిస్ట్ అని తీవ్ర విమర్శలు చేసిన ప్రసన్న అప్పట్లో ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వైఎస్ఆర్తో కాలబేరం చేసుకుని చంద్రబాబు నాయుడుపై నిరాధార ఆరోపణలు చేస్తూ పెయిడ్ పొలిటీషియన్ అనే సరికొత్త అవతారమెత్తారని టీడీపీ నేతల నిరంతర విమర్శలకు ప్రసన్న వద్ద నుంచి సమాధానమే లేదు. అధినాయకుల ప్రాపకం కోసం ప్రత్యర్థి పార్టీ నేతలపై నోరు పారేసుకోవటం ప్రసన్నకు కొత్తేమీ కాదట. 2 ఏళ్ల క్రితం మంత్రివర్గ విస్తరణ అన్న వార్తలు విన్నా ప్రసన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీ సుప్రీం చంద్రబాబు నాయుడులను నోటికొచ్చినట్టు తిట్టిన విషయం ప్రత్యర్థులు గుర్తు చేసుకుంటారు. ఆశించిన మంత్రి పదవి దక్కకపోవటంతో స్వయానా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డినే బండబూతులు తిట్టిన ప్రసన్న గురించి కోవూర్ బజార్ సెంటర్లో జనం కథలు కథలుగా చెప్పుకుంటున్నారట. కోవూరు
నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న పోలంరెడ్డి దినేష్ రెడ్డిని రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని చూసిన వర్కౌట్ కాకపోవటంతో ప్రత్యర్థులపై బురద చల్లాలన్న దురుద్దేశంతోనే వేమిరెడ్డి దంపతులపై ప్రసన్న నోరు పారేసుకున్నారట. సేవా దృక్పథంతో రాజకీయాల్లోకి వచ్చిన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి నియోజకవర్గ వ్యాప్తంగా పార్టీలు, కులాలు, మతాలకు అతీతంగా ప్రజలు తండోపతండాలుగా వచ్చి స్వచ్ఛందంగా సంఘీభావం తెలుపుతున్న విషయం ప్రసన్నకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుందట. ఇప్పటికే నియోజకవర్గంలో మండల రాజకీయాలను శాసించే నాయకులు వేమిరెడ్డికి జై కొడుతూ ఉండటంతో నిస్సహాయుడైన ప్రసన్న నోటికి పని చెప్తున్నారట. గ్రామాలకు గ్రామాలే తరలివచ్చి వేమిరెడ్డి సమక్షంలో పచ్చకండువాలు కప్పుకోవటం ప్రసన్నకుమార్ రెడ్డి గెలుపుపై ఆశలు వదులుకున్నారట. టీడీపీ అభ్యర్థిని వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గెలుపు దాదాపు ఖాయమై మెజారిటీ మీద కోవూరులో పందాలు కాస్తున్న విషయం తెలుసుకుని ప్రసన్న ఫ్రస్ట్రేషన్ పీక్స్కి చేరిందట. ప్రసన్న చీప్ ట్రిక్లపై కోవూరులో కుర్రోళ్లు సోషల్ మీడియాలో చేస్తున్న సటారికల్ ట్రోలింగ్స్ చూసి అవమానంగా ఫీల్ అవుతున్న ప్రసన్న సెల్ఫ్ డిఫెన్స్ లో భాగంగా వేమిరెడ్డిని ఆడిపోసుకుంటున్నారట. రాజకీయాలన్నాక ప్రత్యర్థుల పరస్పర విమర్శలు, ప్రతి విమర్శలు, సవాళ్లు, ప్రతి సవాళ్లు సహజమే. కానీ ప్రజాస్వామ్యం ఇచ్చిన వాక్ స్వాతంత్రాన్ని బజారుకిచ్చే ప్రసన్నకుమార్ రెడ్డి లాంటి నైతిక విలువల్లేని నాయకులను విఘ్నత గల ఓటర్లు తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు కోవూరు టీడీపీ లీడర్లు.